తిరుమలలో చిరుతల దాడి ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీవై అధ్యక్షులు రామచంద్ర యాదవ్. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే జంతువులకు రక్షణ కరువైందంటూ ఆరోపించారు. అందుకే చిరుతలు లాంటి జంతువులు తిరుమల నడక మార్గాల్లోకి వస్తున్నాయంటూ చెప్పారు. కేంద్ర అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు రామచంద్ర యాదవ్. తిరుమల కాలినడకన వెళ్లే శ్రీవారి భక్తుల మీద చిరుత పులులు చేస్తున్న దాడుల గురించి వింటున్నాము. ఈ కాలినడక మార్గంలో చిరుత పులులతో పాటు ఎలుగుబంట్లు కూడా సంచరిస్తున్నాయని వింటున్నాము. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శ్రీవారి కాలినడక మార్గంలో ఈరోజు అడవి జంతువులు రావడము, భక్తులను భయభ్రాంతులకు గురి చేయడము, భక్తుల మీద దాడి చేయడము జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణము శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్. ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ చేస్తున్న కార్యక్రమాల వల్ల కావచ్చు, చెట్లు నరికివేయడము, వీటి కోసం బ్లాస్టింగులు చేయడము, ఇలాంటి దుశ్చర్యల వల్ల అడవి జంతువులు భయభ్రాంతులకు గురయ్యి ఈ విధంగా జనావాసం ఉన్న ప్రాంతాల్లో రావడము, శ్రీవారి భక్తుల మీదకి రావడము, దీని మీద ప్రభుత్వం స్పందించి ఎర్రచందనం స్మగ్లర్స్ మీద కఠిన చర్యలు తీసుకునే కార్యక్రమము చెయ్యకుండా శ్రీవారి భక్తులు వెళ్లే కాలినడక మార్గంలో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు, శ్రీవారి భక్తులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీనికి ప్రధాన కారణమైన ఆకృత్యాలను అరికట్టే కార్యక్రమం కావచ్చు ప్రభుత్వం చెయ్యకపోవడము దురదృష్టకరము.